హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు రైస్ తీసుకోండి నేను రేషన్ బియ్యం వాడుతున్నానండి మీరు కావాలంటే ఏ రైస్ అయినా వేసుకోవచ్చు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని సిక్స్ అవర్స్ నానపెట్టుకోండి అలాగే రెండు కప్పుల శనగపప్పును కూడా కడిగి వన్ అవర్ ముందు నానపెట్టుకోండి ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకుందాం దీంట్లో ఉన్న వాటర్ అన్నీ వంపేసేయండి మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి లూజ్గా ఉంటే పూర్ణం రాదండి ఇందులో సాల్ట్ కలుపుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోండి పిండి నాణ్యలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం ప్రెషర్ కుక్కర్లో పప్పును వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వండి ఇలా మెత్తగా ఉడుకుతుంది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం పాకం పడదాం రెండు కప్పుల శనగపప్పుకు రెండు కప్పుల బెల్లంని తీసుకోండి కరెక్ట్ కొలుతాయి ఇది పాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసుకుందాం లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోండి మీకు ఇష్టమైన సైజులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ ఉండల్ని ఇందులో డిప్ చేసుకొని వేసుకోండి వేసిన వెంటనే కదలపండి ఇలా టూ సైడ్స్ మంచిగా కాలనివ్వండి అన్నీ వేసుకొని ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అన్నీ ఇలానే చేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం అండి రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం పడుతుంది ఇది పర్ఫెక్ట్ కొలతండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి